సెవెంత్ క్లాస్ చదివినప్పటి నుంచి జన్యా ఫౌండేషన్స్ సార్ వాళ్ళు స్కూల్కి వచ్చి మాకు చిన్న చిన్న ఎక్స్పెరిమెంట్లు చేపించేవారు. అలా చేస్తూ చేస్తూ మెల్లమెల్లగా మాకు ఎక్స్పెరిమెంట్లు చేయాలంటే ఇంట్రెస్ట్ కలిగింది. ప్రతి మంగళవారం మాకు జన్యా ఫౌండేషన్ నుంచి ఒక సార్ వస్తారు, మ్యాథ్స్ అండ్ సైన్స్కి సంబంధించిన ఎక్స్పెరిమెంట్ చేపిస్తారు మాతో. సార్ వాళ్ళు కూడా చేసి చూపిస్తారు, అలాగే మేము కూడా చాలా నేర్చుకుంటున్నాం. బట్టి పట్టాల్సిన అవసరం లేకుండా మేము చాలా ఈజీగా నేర్చుకుంటున్నాం. ఎగ్జామ్ రాయడానికి కూడా మాకు బట్టి పట్టాల్సిన అవసరం లేదు. ఇప్పుడు జన్యా ఫౌండేషన్ వాళ్ళు ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్లో మేము కూడా ఒకటి చేయాలి అని అన్నారు. అలాగే మేము ఒక ఎక్స్పెరిమెంట్ని చేసాము, ఆ ఎక్స్పిట్ పేరు రీఛార్జ్ షాఫ్ట్. ఇది చేయాలని మాకు ఆలోచన ఎలా వచ్చిందంటే, మా ఈ మొత్తం స్కూల్లో నాలుగు ఇందులో త్రాగటానికి నీరు లేక, తిన్న తర్వాత కడుక్కోవడానికి కూడా నీళ్లు లేక చాలా ఇబ్బందికరంగా ఉంది. కాబట్టి మాకు ఈ ఆలోచన వచ్చింది. ఆ ఆలోచనతో మేము ముగ్గురం కలిసి ఎగ్జిబిట్ని చేశాము. జన్యా ఫౌండేషన్ వాళ్ళు ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్లో ప్రదర్శించాము. జన్యా ఫౌండేషన్ వాళ్ళు మెచ్చి మాకు బహుమతి రూపంగా రీఛార్జ్ షాఫ్ట్ని కట్టించారు. త్రీ కలెక్షన్స్ జహాన్ రెయిన్ ఉపర్ గిర వాటర్ కలెక్ట్ చలేకర్ బోర్ హోలే 200 ఫీట్ కా బోర్ డాలే థే మ్యామ్ ఇధర్ సైడ్ పే ఉస్కో ఉపర్ సే 5 ఫీట్ కా పైప్ రఖే ఎస్ అ పీవీసీ పైప్ రఖే ఉస్కో హోల్ బనాయే థే అబ్ లోగ్ హమ్ లోగ్ వహాన్ కా వాటర్ యహాన్ తక్ కలెక్ట్ కర్ రహే అందర్ కలెక్ట్ కర్ రహే నా తో యహాన్ పర్ జో భీ రహతా వాటర్ వో యే హెల్ప్ సే అందర్ జాతా హై గేకో యే నెట్ జో హై నా యే నెట్ మే గేకో వో జో పీవీసీ హోల్స్ హై నా వో పైప్ కో బాకీ గ్రౌండ్ భీ స్లోప్ అడ్జస్ట్ కరా హై వహాన్ తక్ పానీ హై మా పాఠశాల విద్యార్థులు పెట్టిన రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ స్కీమ్ కింద ఏదైతే రీఛార్జ్ షాఫ్ట్ తయారు చేశారో దాన్ని కేవలం ప్రాజెక్ట్ లాగానే కాకుండా దాన్ని ప్రాక్టికల్గా రియల్ లైఫ్ సిచ్యువేషన్లో పెడితే ఎలా ఉంటుంది అని చెప్పి దానికి లక్ష వరకు ఖర్చు అయినప్పటికీ కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేయడం ద్వారా దాని ఫలితాలు చూసిన తర్వాత మిగతా చుట్టుపక్కల వాళ్ళకు కూడా ఇది ఒక స్ఫూర్తినిస్తే దాన్ని ఇంకా వేరే వేరే ప్రాంతాలకు కూడా విస్తరించే అవకాశం ఉంది. ఒక మంచి ప్రోగ్రాము కేవలం సైన్స్ వేర్ లాగానే కాకుండా దాన్ని యాక్చువల్గా కూడా చేయడానికి ప్రయత్నించడం అనేది చాలా ప్రత్యేకమైన విషయం. ఈ మధ్యకాలంలో తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ కూడా కొన్ని జిల్లాల్లో ప్రత్యేకంగా ఈ ప్రాజెక్ట్ను టేకప్ చేసి వేరు వేరు ప్రాంతాల్లో ఈ రీఛార్జ్ షాఫ్ట్ను వాళ్ళు కొంత బడ్జెట్ కేటాయించి దాని నుంచి వాళ్ళు ఇటువంటి ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. అది మా పిల్లలకు చాలా ఆనందదాయకమైన విషయం. మేము చేసింది ఓ నిజ లైఫ్లో కూడా ఉపయోగపడుతుంది అనే స్ఫూర్తిని పొందారు వాళ్ళు. చాలా సంతోషకరమైన విషయం.